అసాధారణ కామశక్తి కామానికి అసాధారణ శక్తి ఉంది ఇది సృష్టి యొక్క కీలకమైన పనిని చేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కామశక్తిని సాధకుడు సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఆ శక్తి ప్రమాదకరమని చాలాసార్లు మనం చదివాం విన్నాం కామశక్తి సరిగా లేకపోతే జీవితంలో ఆటుపోట్లు సమస్యలు శారీరక మానసిక శక్తులు బలహీనపడి దాని ద్వారా చేసే సాధన ఎటువంటి ఫలితం ఇవ్వకపోగా పతనానికి నాంది అవుతుంది అయితే సాధకుడి అభివృద్ధికి తలుపులు తెరిచేందుకు మనం సెక్స్ ఎనర్జీతో పోరాడాల్సిన అవసరం లేదు అంటే బలవంతంగా అణుచుకోవాల్సిన అవసరం లేదు అలాని వీరవిహారం చేయమని కూడా దీని అర్థం కాదు కేవలం దాన్ని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదు అంటున్నాను దాన్ని నెగిటివ్ కోణంలో చూడవద్దు కేవలం సాధన ద్వారా ఆ కామశక్తిని మార్చడం మాత్రమే మనం చేయాల్సిన అవసరం ఉంది మార్పు ద్వారా దిగువన ఉన్న మూలాధార చక్రంలో ఉన్న విద్యుత్ శక్తిని ఊద్ధ్వముఖం పడుతుంది యోగ విద్యలో కొన్ని రకాల సాధనలు ఉన్నాయి అలాగే తంత్రాల్లో కూడా అవే విధానాలు ఉన్నాయి ధారణ ధ్యానం ప్రాణాయామం ముద్ర బంధనాలు మొదలైన శాస్త్రీయ ప్రయోగాలు ఎంతో ప్రాచీన కాలం నుండి ఇవి వాటి యొక్క ప్రభావాన్ని చూపుతున్నాయి ఈ యోగ విద్య తంత్ర విద్యల్లో ఉన్న కొన్ని సాధనలు చేయడం ద్వారా పరివర్తన ఈజీగా జరగడం ప్రారంభమవుతుంది ఈ యోగ సిద్ధి వలన సాధకుడు మానసిక స్థిరత్వంతో అతని యొక్క శ్వాస కూడా మారడం ప్రారంభమైంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది శ్వాస ప్రక్రియ నెమ్మదిగా అవడం వేగంగా అవడం చాలా చాలా సూక్ష్మమైన శ్వాస నడవడం మొదలైనవి ప్రాణ నియంత్రణ జరుగుతుంది దీనివల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం కుండలిని శక్తి జాగృతం కావడం అతీంద్రియ చైతన్యం మేల్కొనడం వంటి బహుమతి సాధకుడు సొంతం చేసుకోవడం జరుగుతుంది త్రైలింగస్వామి వారు ఒక మంచి ఉదాహరణ ఇటువంటి సాధన వలన లైంగిక ప్రేరేపణ శాంతి పొంది పైకి ఓధ్వముఖం పడుతుంది శ్వాసలో చిన్న మార్పు తేవడం ద్వారా కామశక్తి మార్పు వస్తుంది ఈ సాధన చేయడం ద్వారా ఈ యోగ విద్య సాధనలో అభివృద్ధి జరగడం వలన శ్వాసపై అదుపు వస్తుంది దాని వలన కామశక్తిని కూడా సరైన పద్ధతిలో ఉపయోగించడం జరుగుతుంది